పరం మహాశాంతి అసలు మనం ఈ భూమిపైకి ఎందుకు వచ్చాం వర్ణించలేని మనోహరమైన అనంత కళల నివాస లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకం ఎందుకు వచ్చాం ఈ మట్టిలో బ్రతకడానికా కాదు కదా విశ్వ కళ్యాణం కోసం వచ్చాం మానవ జన్మ విశిష్టమైనది దాని ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అన్ని జన్మలలో మానవ జన్మ చాలా దుర్లభమైనది దుర్లభమైనది అంటే ఏ జన్మ భగవంతుణ్ణి పొందిన పొంది తనను తాను గుర్తించి తాను అనగా నేనెవరిని అని తెలుసుకున్న మానవ జన్మ అతి దుర్లభమైనది అని భగవద్గీతలో భగవంతుడు చెప్తారు ఆత్మ గురించి తెలుసుకోవడమే ఒక అత్యున్నతమైన దివ్య జన్మ ఒక మనిషి పుట్టుక ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఆగిపోతుంది మరలా ఎక్కడికి వెళ్తాము మనం ఏమి చెయ్యాలి ఈ జీవితం అనంతరం ఆత్మ ఏమవుతుంది చివరికి మనం ఏమవుతాము అనేది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ఎవరికి అంతుపట్టని రహస్యమైన విషయాలు ఈ సృష్టిలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నవి అప్పుడే పుట్టిన పసిబిడ్డను చూస్తే అనిపిస్తుంది తన పిడికిలు బిగించి పట్టుదలతో ఏదో సాధించాలని ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే ఈ భూమిపైన జన్మ తీసుకునే ప్రతి మనిషి ఏదో విశ్వ కళ్యాణార్థమై ఇక్కడికి వచ్చినట్టుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వారి వారి ఉనికిని వారు సృష్టించుకుంటారు ఎవరి ఉనికిని వాళ్ళు సృష్టించుకుంటారు వారి పని పూర్తి కాగానే ఎవరికీ చెప్పకుండా ఈ ప్రపంచాన్ని ఈ కనిపించే వస్తు వైభవాలను ధనధాన్యాలను ఏమీ వారి వెంట తీసుకొని వెళ్లకుండా పుట్టి చేతులతో వెళ్ళిపోతారు అసలు మనం ఎందుకు వచ్చాం అనేది చాలా కొద్దిమందిలో కొద్దిమంది ఆ కొద్ది మందిలో కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారు మన జన్మ అన్ని కర్తవ్యాలను చేస్తూ విశ్వ కళ్యాణం చేయాలి మన జన్మ దేనికోసం మనం ఇక్కడికి వచ్చాం అని అతి కొద్ది మందికే భగవంతుని కార్యంలో నిమగ్నం అవుతారు ఎందుకంటే భగవంతుడు పరమ కళ్యాణకారి ఆయన కర్తవ్యం విశ్వ కళ్యాణం విశ్వ పరివర్తన మరి మనం కూడా ఉన్నతోన్నతమైన భగవంతుని విశ్వ కళ్యాణ కార్యంలో సహయోగం చేయాలి ఇదే మన తోటి వారికి చేసే మనం అతి పుణ్య కార్యం ఏ మనిషి అయినా తన వెంట తీసుకొని వచ్చేది తన కర్మ ఫలం మాత్రమే అది మంచి అయినా చెడైనా ఎవరిది వారు అనుభవించి తీరాల్సిందే ప్రతి జీవి తన జీవితానికి సార్థకతను పొందాలి అంటే నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేస్తూ పరమ సద్గురువు చూపిన అనంత అనంతమైన జ్ఞాన మార్గంలో నడవాలి ఆత్మ అస్తిత్వాన్ని సంపాదించుకోవాలి అమరంగా మరణమే లేని ఆత్మగా మనం తయారవ్వాలి ఇదే సత్యమైన ఆత్మ అవినాశి సంపాదన చింతించడానికి మన శక్తిని వృధా చేయకూడదు భగవంతుని చింతన చేయడానికి మన శక్తిని ఉపయోగించాలి అందుకే భగవంతుడు చెప్తున్నారు హే మధురమైన అల్లారు ముద్దు పిల్లలు జీవితంలో ఏదున్నా లేకపోయినా సంతోషాన్ని మాత్రం వదులుకోకండి ఎందుకంటే ప్రాపంచిక వస్తువులలో సంతోషం ఉండదు వీటితో ఆనందాన్ని పొందలేము సంపూర్ణమైన సంతోషం పరమానందం పరం మహాశాంతిలోనే లభిస్తుంది పరం మహాశాంతితో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు అందుకే భగవంతుడు అంటున్నారు ఏ ఉన్నతమైన అనంతలోకంలోని ఆత్మలు జాగృతం అవ్వండి విశ్వ పరివర్తన కార్యం పూర్తి చేసే తీరాలి మన అందరి సంకల్పాల సహాయంతో విశ్వ పరివర్తన అయ్యే తీరుతుంది ఆ జ్ఞానం అనే చీకటి వెళ్ళి జ్ఞాన సూర్యుడు ఉదయించే వేకువ వస్తుంది మనందరం దృఢ సంకల్పం చేద్దాం పంచతత్వాల నుండి పరమతత్వాలుగా మారిపోవాలని సమస్త సన్మంగళాన్ని భవతు లోకా సమస్త సుఖినో భవంతు పరం మహాశాంతి పరం మహాశాంతి అసలు మనం ఈ భూమిపైకి ఎందుకు వచ్చాం